నమస్కారం, ఎస్సిటి న్యూస్ కు స్వాగతం. ముందుగా ఎస్సిటి న్యూస్ లోని ముఖ్యాంశాలు. నిరుపేదల సేవలో సాల్వేషన్ ఆర్మీ అగ్రగామి సంస్థ, మరిన్ని సేవలు విస్తరిస్తాం. సాల్వేషన్ ఆర్మీ జనరల్ ఆండ్రీ కాక్స్ వెల్లడి. వేగేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాపట్లలో కనుల పండుగగా భావదేవుని శాంతి కళ్యాణ మహోత్సవాలు, అశేషంగా పాల్గొన్న భక్తజనులు. మీకే లేదు క్లారిటీ, మాకేం సమాధానం చెప్తారు? అధికార పార్టీని సూటిగా ప్రశ్నించిన వైసీపీ. ఎజెండాల 31వ అంశంపై తెలుగుదేశం తడబాటు. ఘనమైన చరిత్ర కలిగిన ఏబిఎం పాఠశాల, పూర్వ విద్యార్థుల వితరణ అపూర్వం. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా ప్రపంచంలోనే సాల్వేషన్ ఆర్మీ ఒక అగ్రగామి సంస్థగా విరాజిల్లుతుందని జనరల్ ఆండ్రీ కాక్స్ వెల్లడించారు. కోట్లాది రూపాయల వ్యయంతో నిరుపేద వర్గాలకు సేవ చేసేందుకు బృహత్తరమైన ప్రణాళికతో ముందుకెళ్తుందని కాక్స్ పేర్కొన్నారు. సువార్త స్వచ్ఛంద సేవా కార్యక్రమాల ద్వారా ప్రపంచంలోనే సాల్వేషన్ ఆర్మీ ఒక అగ్రగామి సంస్థగా విరాజిల్లుతుందని సాల్వేషన్ ఆర్మీ జనరల్ ఆండ్రీ కాక్స్ వెల్లడించారు. కోట్లాది రూపాయల వ్యయంతో నిరుపేద వర్గాలకు సేవ చేసేందుకు బృహత్తరమైన ప్రణాళికతో సాల్వేషన్ ఆర్మీ ముందుకెళ్తుందని కాక్స్ వెల్లడించారు. ప్రపంచంలో ఉన్నటువంటి పాఠశాలను కానీ
వైద్య సేవలు ఉన్నాయి చాలా కూడా, వీటిని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన కలిగి అన్ని వసతులు కూడా కల్పించాలనే ఉద్దేశంతో ప్రయత్నం చేస్తున్నాం. Essential services for the benefit of citizens. మేము ప్రభుత్వానికి కూడా సహకరిస్తున్నాం, వారు కూడా ప్రజలకు కావాల్సినటువంటి కనీస సదుపాయాలు అందించే విషయంలో రక్షణ సైన్యం కూడా ప్రభుత్వంతో కలిసి ప్రభుత్వానికి సహకరిస్తుంది. So, very exciting from that prospect. ఆ విషయంలో మేము ఎంతగానో ఆసక్తి కలిగి ఉన్నాం. We look forward to many, many more years of fruitful partnership here in India. ఇతరులతో కలిసి పనిచేయడానికి భావంతమైనటువంటి సేవలను ప్రసాదించడానికి మేము ఎదురు చూస్తున్నాం. Part of the reason why I'm here is to motivate our salvationists. నేను ఇక్కడ ఉన్నటువంటి ఉద్దేశం ఏంటంటే రక్షణ సైన్యాన్ని ప్రోత్సాహపరచడానికి వారి పరిపూర్ణానికి నేను దళిత జాతి సముదారణకు వారి ఉన్నతికి పురోభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం ఎన్నో బృహత్తరమైన పథకాలను విశేషంగా అమలు చేస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ తోటా మల్లేశ్వరి అన్నారు. అనతి కాలంలో ఎన్నో విప్లవాత్మక పథకాలు అమలు ద్వారా దళితులలో తెలుగుదేశం పార్టీకి ఎనలేని ఆదరణ లభిస్తుందని అన్నారు. దళిత జాతి సముదారణకు వారి ఉన్నతికి పురోభివృద్ధికి తెలుగుదేశం ప్రభుత్వం అహర్నిశలు కృషి చేస్తుందని మున్సిపల్ చైర్పర్సన్ తోటా మల్లేశ్వరి అన్నారు. అనతి కాలంలో విప్లవాత్మక పథకం అమలు చేసిన ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కిందని తోటా మల్లేశ్వరి అన్నారు. బాపట్ల అక్బర్పేటలోని అంబేద్కర్ భవన్ రెండవ అంతస్తు నిర్మాణానికి 20 లక్షల రూపాయలను వెచ్చించడం జరిగిందని చైర్పర్సన్ వెల్లడించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ తోటా మల్లేశ్వరి, వైస్ చైర్మన్ లీలారాంబాబు, కౌన్సిలర్ ఎల్లమందమ్మను సన్మానించారు. అంబేద్కర్ సేవా సమాజం సభ్యులకి, అంబేద్కర్ గారి అభిమానులకి శుభవార్త. గత 20 సంవత్సరాల క్రితం ఆ రోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ బాపట్ల అంబేద్కర్ భవనాన్ని నిర్మించడం జరిగింది. ఈరోజు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ మన స్థానిక ఎమ్మెల్సీ గారి చొరవతోటి మళ్ళీ 2 అంతస్తు వేయడానికి 20 లక్షలు నిధులని ఇవాళ మున్సిపల్ తీర్మానం చేయించారు. దానికి కృతజ్ఞతగా అన్నం సతీష్ ప్రభాకర్ గారికి, మున్సిపల్ చైర్పర్సన్ గారికి, వైస్ చైర్మన్ గారికి, కౌన్సిలర్ గారికి, మా సేవా సంబంధం తరఫున మా సభ్యులందరూ కూడా హృదయపూర్వకంగా దళిత దళిత క్రైస్తవులకి తెలుగుదేశం పార్టీ చేస్తున్న అభివృద్ధి కార్యక్రమాలు దృష్టిలో పెట్టుకొని మేము ఈ పార్టీని వెన్నంటి సహకరించి అభివృద్ధి పదంలో మా ఎస్ఎలు నడిపిస్తున్నారు కనుక మా సేవా సమాజం తరఫున ప్రజలందరూ కూడాను బాపట్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి ప్రజలందరినీ కూడాను గమనించాలని చెప్పి కోరుకుంటా ఉన్నాము. ఎన్నికలతోటి సంబంధం లేకుండా ప్రజలకి సేవ చేయాలనేటువంటి ఒక దృఢ సంకల్పంతో ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు అనేక కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు.
మరి అట్లానే అన్ని కులాలకి సంబంధించినటువంటి కమ్యూనిటీ హాల్స్ నిర్మాణం చేస్తూ ఉన్నారు. మరి ప్రత్యేకించి ఎస్సీ వర్గానికి సంబంధించి మరి 2 కోట్ల రూపాయలు పెట్టి 14th ఫైనాన్స్లో ఎస్సీ ఎస్పీ గ్రాంట్లో కాకుండా 14th ఫైనాన్స్లో ఉన్నటువంటి డబ్బులతోటి 2 కోట్ల రూపాయలు వెచ్చించి మరి అక్కడ కమ్యూనిటీ హాల్ నిర్మిస్తూ ఉన్నారు. దాంతోపాటుగా మరి 20 సంవత్సరాల కిందట తెలుగుదేశం పార్టీ హయాంలోనే అంబేద్కర్ భవన్ నిర్మాణం జరిగింది. మున్సిపల్ హై స్కూల్ మున్సిపల్ ఆఫీస్ వెనకాల మళ్ళీ దాంట్లో ఫస్ట్ ఫ్లోరు మరి కింద ఫంక్షన్ చేసుకుంటే పైన మరి భోజనాలకు కానివ్వండి వాటికి కానివ్వండి అనుకూలంగా ఉండాలన్నటువంటి ఆలోచనతో వాళ్ళు ఎస్సీ వర్గానికి సంబంధించి వాళ్ళు ఇబ్బంది పడకూడదు, వాళ్ళకి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ చేయాలని చెప్పేసి కేవలం ఎమ్మెల్సీ అన్నం సతీష్ ప్రభాకర్ గారు మరి చొరవ తీసుకొని ఈరోజున 20 లక్షల రూపాయలు గ్రాంట్ చేయండి అని చెప్పి మా చేత చేస్తుంది. పట్టణాభివృద్ధిలో ముందడుగులో ఉన్నాము. అన్నం సతీష్ ప్రభాకర్ గారి నాయకత్వంలో పట్టణాభివృద్ధి చేస్తూ వస్తున్నాము 3.5 సంవత్సరాల నుంచి కూడా. మరి దానిలో భాగంగానే ఈరోజు అంబేద్కర్ భవన్ అక్బర్పేటలోని అంబేద్కర్ భవన్ మరి పైన అంతస్తు కోసం 20 లక్షలు శాంక్షన్ చేయడం కూడా జరిగింది. మరి దీని సందర్భంగా అంబేద్కర్ సేవా సమాజం సోదరులందరూ కూడా దళిత సోదరులందరూ కూడా వాళ్ళు సంతోషపడి మరి మాకు ఈరోజు సన్మానం చేయడం కూడా జరిగింది. మరి పట్టణ ప్రజలు సంతోషంగా ఉండాలనే సతీష్ ప్రభాకర్ గారి ఆలోచన, అలాగే రాష్ట్ర ప్రజల్ని సంతోషపెట్టడమే చంద్రబాబు నాయుడు గారి ఆలోచన. తెలుగుదేశం గతంలో అంబేద్కర్ భవన్ తెలుగుదేశం ప్రభుత్వంలో నిర్మాణం అయింది. మరి దాన్ని ఇప్పుడు అభివృద్ధి చేయడానికి 20 లక్షలు శాంక్షన్ చేసి మరి ఈ తెలుగుదేశం ప్రభుత్వమే మరలా కూడా దానికి అభివృద్ధి కార్యక్రమానికి శాంక్షన్ చేయడం కూడా జరిగిందని ప్రజలందరూ కూడా గమనించాలి. మరి తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల కోసమే ఈ ప్రభుత్వం కాబట్టి మరి దళిత సోదరులు కానీ ప్రజలందరూ కూడా మా ప్రభుత్వానికి అండగా ఉండి మరలా ఈ ప్రభుత్వం రావాలని. ఈ ప్రభుత్వం వస్తేనే రాష్ట్రాభివృద్ధి, మన రాష్ట్ర రాజధాని, మరి మనకు నిధులు లేకపోయినా చంద్రబాబు నాయుడు గారు మరి కేంద్రం మొండి చేయి చూపించింది. అయినా కూడా చంద్రబాబు నాయుడు గారు వెనకం చేయకుండా ప్రజల కోసం ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని ప్రజలందరూ కూడా మరి గమనించాలి. మరి అలాగే నియోజకవర్గానికి సతీష్ ప్రభాకర్ గారు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేస్తున్నారని ప్రజలందరూ కూడా గమనించి మీ అన్నదండ్రులు కూడా మరి ఈ ఉగాది సందర్భంగా ఈ నెలలో మరి మీ అన్నదండ్రులు కూడా మాకు ఉండాలని, కొత్త సంవత్సరం ఉండాలని చెప్పి ప్రజలందరినీ కూడా నేను ఈరోజు చాలా సంతోషకరమైన దినం. ఎలాగంటే బాపట్ల అంబేద్కర్ భవన్ అక్బర్పేటలో ఉన్నటువంటి అంబేద్కర్ భవన్కి ఎస్సీ ఎస్టీ సప్లాన్ నుంచి 20 లక్షలు కేటాయించి ఆ భవనాన్ని ఫస్ట్ ఫ్లోర్ వేస్తున్న సందర్భంగా చాలా సంతోషంగా ఉన్నాం. అలాగే ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ముందుగా కౌన్సిల్ తీర్మానానికి అలాగే చైర్పర్సన్ తోట మల్లేశ్వరి గారికి, అంత కౌన్సిలర్స్కి, అలాగే మన వైస్ చైర్మన్ రాంబాబు గారికి, అలాగే ఫ్లోర్ లీడర్ సయ్యద్ పీర్ గారికి, ఎమ్మెల్సీ అన్న సతీష్ ప్రభాకర్ గారికి, అలాగే ఎమ్మెల్యే కుమార్ రఘుపతి గారికి వీళ్ళందరూ కూడా ఎన్నో ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ కార్యక్రమంలో మేము నిరంతరంగా పోరాడి దాన్ని చక్కగా ముందుకు నడిపించుకుంటామనేటువంటి ఆశాభావం వ్యక్తపరుస్తున్నాము. బాపట్ల కౌన్సిల్ సమావేశం జరిగింది. చైర్పర్సన్ తోట మల్లేశ్వరి అధ్యక్షత వహించారు. ఈకే లేదు క్లారిటీ, మాకేం సమాధానం చెప్తారు? ఎజెండాలో పెట్టిన అంశంపై చర్చించే సమయంలో దాని గురించి కూలంకుషంగా తెలిసి ఉండకపోవటం విడ్డూరంగా ఉందని వైసీపీ ఆరోపించింది. శనివారం జరిగిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ తోట మల్లేశ్వరి అధ్యక్షత వహించారు. పార్టీ కార్యాలయానికి 20 సెంట్ల స్థలాన్ని కేటాయించేందుకు సర్వే నెంబర్ ఇచ్చిన ప్రాంతాన్ని తెలియజేయాలని వైసీపీ సభ్యుడు సయ్యద్ పీర్ డిమాండ్ చేశారు. దీనిపై అధికార పార్టీ వైసీపీ కౌన్సిలర్ల మధ్య తీవ్ర వాదోపవాదాలు జరిగాయి. దీనిపై క్లారిటీ ఇవ్వాల్సిందేనంటూ వైసీపీ ఫ్లోర్ లీడర్ సయ్యద్ పీర్ డిమాండ్ చేశారు. మున్సిపల్ వైస్ చైర్మన్ లీళ్ల రాంబాబు మాట్లాడుతూ సర్వే నెంబర్ తెలియకపోవటం వైసీపీ నాయకుడికి విచిత్రంగా ఉందని అన్నారు. అత్యవసర సమావేశం నేను సభాముఖంగా అడుగుతున్నాను. ఒక్కటన్నా ఈ అత్యవసర సమావేశానికి అసలు అత్యవసరం ఏముంది? ఒక్క అంశం చూపిస్తే సార్, ఒక్క అంశం ఇందులో, ఒక్క అంశం, 210 అంశాలు ఉన్నాయి కదా, ఒక్క అంశం అత్యవసరం అంటే చూపిస్తే సార్ అమ్మా. చైర్పర్సన్ గారికి విశిష్ట అధికారాలు ఉంటాయి. 8, 17 వాటి రెండింటికి సంబంధించి మధ్యలో రోడ్డు ఉంది. ఆ రోడ్డు సంబంధించిన దాంట్లో రెవెన్యూ డిపార్ట్మెంట్కి సంబంధించి వాళ్ళకి మనం లేఖ పెట్టడం జరిగింది. వాళ్ళు కౌన్సిల్ తీర్మానంలో మీరు కనుక ఇస్తే మేము సంబంధిత అధికారులు పంపిస్తామని చెప్పడం జరిగింది.
సేవలో దాన్ని ప్రతిపాదనలు పంపిస్తా ఉన్నాము, లీజుకు తీసుకుంటా ఉన్నాం కాబట్టి అది అదేమి అన్యాక్రాంతం తాటలేదు. అది 17వ వార్డులో ఉంది, 18, 17 రెండు వార్డులు కూడాను కలిపిన దాంట్లో ఉంది. 635 సర్వే నెంబర్ ఎక్కడ ఉందన్నది మరి ఆయనకు తెలియదంటే నేను చెప్తాను. కావాలి రామతం కావాలి కదా, ఇప్పుడు నేను మేము అడిగినకి వచ్చింది కరెక్ట్ ఆన్సర్ రావాలి. ఎలా అంటే ఈ తెలుసుకోవాల్సిన బాధ్యత మా మీద ఉంది కాబట్టి అడుగుతున్నా. ఈ 635 సర్వే నెంబర్ బాపట్ల పురపాలక సంఘం ఎక్కడ ఉన్నది? నెంబర్ 1 పాయింట్ దానికి సమాధానం కావాలి. కార్ స్టాండ్ మూడు ఉంది ఇక్కడ బాపట్ల పురపాలక సంఘం కార్ స్టాండ్ మూడు ఉంది. ఒకటేమో పెట్టారు, అసలు మీకే క్లారిటీ లేకుండా ఎజెండాలు పెట్టినారు అంశం ఎట్లా? మీ క్లారిటీ ఎజెండాలో పెట్టేటప్పుడు ఇదే అంశం మీ క్లారిటీ ఉండాలి కదా, మీ అధికారులకు కానీ లేకపోతే అధికార పార్టీ సభ్యులకు కానీ మీకు ఉండాలి కదా క్లారిటీ. క్లారిటీ లేకుండా ఎట్లా పెడతారు? మీకే వివరణ లేనప్పుడు ఈ అంశం గురించి గౌరవ సభ్యులకు ప్రతిపక్షం క్వశ్చన్ చేసినప్పుడు దీని మీద సమాధానం చెప్పడానికి కూడా ఎఫ్ఆర్ఆర్ గారు పూర్తిగా పరిశీలించి మనం పంపిస్తే మనం ఆమోదం మాత్రం పంపిస్తాం. ఇది రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళ స్థలం అన్నారు, రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళది కన్ఫర్మ్ కదా? రెవెన్యూ డిపార్ట్మెంట్ పురపాలక సంఘం వాళ్ళది చెప్పండి. ముందు రెవెన్యూ డిపార్ట్మెంట్ 635 సర్వే నెంబర్ ఎక్కడ ఉంది? ఎక్కడ స్థలం అది? ఇప్పుడు ఎంఆర్ఓ ఆఫీస్ పరిసర ప్రాంతంలో కార్ స్టాండ్ ఉంది కదా, ఆ ఏరియాలో ఉన్న స్థలం. పరిసర ప్రాంతంలో కార్ స్టాండ్ ఉంది ఏరియా స్థలం చెప్పకుండా ఎంత సార్? మీరు డీసెంట్ ఇస్తాం మాకు ఆమోదం. ఇప్పుడు ఏంటంటే సమాధానం మీ దగ్గర కరెక్ట్ లేదు కాబట్టి డీసెంట్ ఇచ్చాం. ఎంఆర్ గారికి ఫోన్ చేయండి, రెవెన్యూ డిపార్ట్మెంట్ ఫోన్ చేయండి, సంబంధిత అధికారికి ఫోన్ చేయండి. కార్ స్టాండ్ మీరు అధ్యక్ష స్థానంలో సమానమైన అధికారాలు ఉన్నాయి, మీ అధికారాన్ని ఉపయోగించి ప్రజల కొరకు మనం చేసే పనికి మీకు అపారమైన అధికారాలు ఉంటాయి. వాళ్ళు పిలిపేయండి, ఇక్కడికి పిలిపించి మాట్లాడండి. ఎక్కడ ఉందో 17, 18 ఎక్కడ తెలుసా? 17 వార్డు ఇప్పుడు మనం ప్రస్తుతం మాట్లాడుతుంది 17 వార్డు. 17, 18 వార్డు ఎక్కడో తెలుసండి? 17 వార్డు ఇదే. 18వ వార్డు అంటే రైల్వే స్టేషన్. 17వ వార్డు ఎక్కడ దాకా ఉంది? 17వ వార్డు ఇదే. చూసుకోండి, తెలిసింది ఇప్పుడు అది కాదు. మీ ఇష్టం వచ్చినట్టు ఆమోదం తెలిపితే మేము ఎందుకు ఇక్కడ దాని మీద చర్చ జరపండి. చర్చ జరిపి చర్చ ఈ చర్చ తెలిసి ఆమోదం తెలుపుకోండి. గత ప్రభుత్వాలు కానివ్వండి, ఇప్పుడు అనవాళ్ళు కానివ్వండి, ఎవరైనా ఒక్క నోటీస్ ఇచ్చారా? ఒక్క ప్రయత్నం చేశారా? తెలుగుదేశం పార్టీ చేసింది మనం దగ్గర తగ్గిస్తున్నాం, అది మొత్తం పూర్తి చేయిస్తున్నారు. ఎస్సీ తెలుగుదేశం పార్టీనే అధ్యక్ష ఇప్పుడు ఉన్నాయా? అధ్యక్ష ఇప్పుడు ఉన్నాయా? ఎప్పుడు ఎప్పుడు స్టార్ట్ చేసాం మనం? అది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రికి ఉన్నప్పుడు ఎస్సీ ఎస్టీ సప్లాన్ చట్టం తీసుకొచ్చారు ఆంధ్రప్రదేశ్ స్టేట్ లో. ఆ చట్టం తీసుకొచ్చి ఆ చట్టం నుంచి వచ్చిన నిధులు కాబట్టి మీరు ఎస్సీ నిధులు ఎస్సీ ఖర్చు పెట్టేదో సంతల బజాయించుకుంటున్నారు. భావదేవుని ఆలయం భక్తులతో కిక్కిరిసిపోయింది. 2, 3 తేదీల్లో స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. నాథరక్షక గోవింద గోవింద. శ్రీనివాస వెంకటేశ భక్తవత్సల భాగవత ప్రియ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద గోవింద హరి గోవింద వెంకట రమణ గోవింద నిత్య నిర్మల గోవింద నీలమేఘ శ్యామ గోవింద పురాణ పురుష గోవింద పుండరీకాక్ష గోవింద హరి గోవింద వెంకట రమణ
చోర గోవింద, పశుపాలక శ్రీ గోవింద, పాప విమోచన గోవింద, గోవింద హరి గోవింద, వెంకట రమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకట రమణ గోవింద, శిష్ట పాలక గోవింద, కష్ట నివారణ గోవింద, దుష్ట సంహార గోవింద, దురిత నివారణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకట రమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకట రమణ గోవింద. వజ్రమ పుటధర గోవింద, వరాహమూర్తి గోవింద, గోపీ జనప్రియ గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, వెంకట రమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకట రమణ గోవింద, దశరథ నందన గోవింద, దశముఖ మర్దన గోవింద, గోపీ జనప్రియ గోవింద, గోవర్ధనోద్ధార గోవింద, గోవింద హరి గోవింద, వెంకట రమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకట రమణ గోవింద. మత్స్య కూర్మ గోవింద, మధుసూదన హరి గోవింద, వరాహ నృసింహ గోవింద, వామన భృగురామ గోవింద, గోవింద బలరామానుజ గోవింద, బౌద్ధ కల్కి గోవింద, వేణుగానలోల గోవింద, వెంకట రమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకట రమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకట రమణ గోవింద. సీతానాయక గోవింద, శ్రిత పరిపాలక గోవింద, ఆర్త్ర పోషక గోవింద, ఆది పురుష గోవింద, గోవింద హరి గోవింద, వెంకట రమణ గోవింద, గోవింద హరి గోవింద, వెంకట రమణ గోవింద, అనాథ రక్షక గోవింద, ఆపద్ బాంధవ గోవింద, కరుణాసాగర గోవింద, శరణాగత విదే గోవింద, గోవింద హరి గోవింద, వెంకట రమణ గోవింద, గోవింద హరి గోవింద. ఏబిఎం పాఠశాల పూర్వ విద్యార్థులు తమ ఔదార్యాన్ని చాటారు, పాఠశాలకు వితరణ అందించారు. ఈ పాఠశాల పూర్వ విద్యార్థులు ఎంతో ఔదార్యంతో దీని అభివృద్ధికి విశేషంగా కృషి చేస్తున్నారు. సుమారు 2 లక్షల రూపాయలు విలువ చేసే టేబుళ్ళు, కుర్చీలు, బీరువాలు, ట్రాక్లను అందజేశారు. చాలా సంతోషకరమైన దినం, ఎందుకంటే ఈ స్కూల్లో మేము 79-80 బ్యాచ్ 10th క్లాస్ వరకు ఇక్కడ చదువుకొని ఈ స్టేజీకి వచ్చి ఉన్నాం. దాన్ని దృష్టిలో పెట్టుకొని మా బ్యాచ్ వాళ్ళందరం కలిసి ఈ స్కూల్ని డెవలప్మెంట్ చేసే భాగంగా కొన్ని కుర్చీలు, కొన్ని బీరువాలు, కొన్ని సెల్లర్స్ ఇవన్నీ మెటీరియల్స్ అడిగినందువల్ల మా బ్యాచ్ వాళ్ళ అందరం కలిసి దీన్ని ఈ స్కూల్లో బహుమానంగా ఇవ్వడం జరిగింది. దాంట్లో ప్రముఖ పాత్ర మన దీప్తి శేషులు, ఈ స్కూల్లో పనిచేసిన ఎర్రంకి మాస్టర్ గారి అబ్బాయి అయినటువంటి మా క్లాస్మేటు అజయ్ బాబు దీంట్లో ప్రముఖ పాత్ర వహించి దీన్ని మాకు చేదోడు ఆదోడుగా ఉండి ఈ కార్యక్రమాన్ని ఆయన ద్వారానే దిగ్విజయంగా జరిగింది అనుకోవడంలో సమస్య లేదు. ఇంకా మనం చేయాల్సిన కార్యక్రమం చాలా ఉన్నాయనేది మా ఫ్రెండ్స్ అందరికి చెప్పి మేమందరం భాగస్వాములు అయ్యి ఈ స్కూల్ డెవలప్మెంట్కి మా వంతు కృషి చేస్తామని ఈ ఏసీటీ న్యూస్ ద్వారా తెలియజేస్తున్నాం. రీఓపెన్ అయిందనే విషయం తెలుసుకొని మేము సంతోషించాము. ఇక్కడ తక్కువగా ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రొవైడ్ చేయాలని స్కూల్ ఓపెన్ చేసిన మేనేజ్మెంట్ మమ్మల్ని కన్సల్ట్ చేస్తే మేము చదువుకున్న స్కూలు అభివృద్ధి చెందాలి, మళ్ళీ రీఓపెన్ చేసి పూర్వ వైభవాన్ని సంతరించుకోవాలని ఒక సదుద్దేశంతో మా బ్యాచ్ అందరం కూడా
మాట్లాడుకొని కావాల్సినటువంటి ఫర్నిచర్ని బల్లల్ని బీరువాల్ని మేము సుమారు 2 లక్షల రూపాయల విలువైనటువంటి ఈ ఫర్నిచర్ని ఇస్తున్నాము. అలాగే రాబోయే రోజుల్లో 2 కంప్యూటర్లు ప్రింటర్లు వాటికి సంబంధించిన అన్నీ కూడా యూపీఎస్సీ అన్నీ కూడా మేము వీళ్ళకి అందజేయబోతున్నాం. వాటి విలువలు కూడా దగ్గర దగ్గర 120,000 రూపాయలు విలువైనటువంటి కంప్యూటర్ని మేము ఈ స్కూల్కి బహుమానంగా ఇవ్వదలుచుకున్నాము. ఈ విధంగా మళ్ళీ ఆ స్కూల్ పూర్వయోగాన్ని సంతరించుకొని బాపట్ల ఏవిఎం హై స్కూల్ గత వైభవాన్ని మళ్ళీ మేము చూస్తామని ఆశిస్తూ జిల్లా కలెక్టర్ గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి మూసేసిన స్కూల్ని మరి అలా తిరిగి ఆడరించినందుకు ఆయనకు వందనాలు. అలాగే పూర్వ విద్యార్థులైనటువంటి బండి రామ్మూర్తి గారికి, మరి ఎర్రంకే మాస్టర్ గారు, అజయ్ కుమార్ గారు వాళ్ళపై, అజయ్ బాబు గారికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే మరి స్కూల్ని రీఓపెన్ చేసిన సందర్భంగా దానికి సంబంధించినటువంటి బీరువాలు కానీ, బెంచీలు కానీ, మరి కుర్చీలు కానీ, వారు మరి 79, 80 బ్యాచ్ 10th క్లాస్ చదివి ఉన్నారు. వారు ఎంతో సంతోషంగా మరి స్కూల్కి సంబంధించినటువంటి వస్తువులన్నీ ఇచ్చి ఉన్నారు. అలాగే పూర్వ విద్యార్థులు ఎవరైనా సహాయం చేయదలుచుకుంటే మరి అందరూ మంచి హృదయంతో స్కూల్ని డెవలప్ చేయటం సహకరించుకోవాల్సిందిగా కోరుతూ భూ నిర్వాసితులకు జనసేన అండగా ఉంటుందని ఆ పార్టీ నాయకులు తెలిపారు. ఇక్కడ ఆందోళన చేస్తున్న వారికి సంఘీభావం ప్రకటించారు. కూర్చోండి బాబు. భూసేకరణ చట్టం ప్రకారం భూమిని తీసుకుని వారికి న్యాయమైన పరిహారం ఇవ్వాల్సి ఉండగా ఇక్కడ చాలా అన్యాయంగా భూసేకరణ చేస్తూ ఉన్నారు. గత 8 నెలలుగా ఇక్కడ భూ నిర్వాసితులు ఆఫీసుల చుట్టూ, ఎంఆర్ఓల చుట్టూ, అడిషనల్ జాయింట్ కలెక్టర్ గారి చుట్టూ, ఎంతోమంది చుట్టూ తిరుగుతూ ఉన్న ఎటువంటి ప్రయోజనం కలగలేదు. ఓన్లీ 12 నెలల కాల పరిమితిలో పూర్తి చేయాల్సిన భూసేకరణని 26 నెలల కాలం గడిచిన ఇంతవరకు పూర్తి చేసి వాళ్ళకి అందించాల్సిన పరిహారం అందించకపోవటం వల్ల ఎంతోమంది వాళ్ళ అవసరాలు తీర్చుకోలేక, ఈ భూమిని అమ్ముకోలేక, దాంట్లో ఏ విధమైన నిర్మాణాలు ఏ విధమైన అభివృద్ధి చేసుకోలేక చాలా ఇబ్బందులకు గురవుతూ ఉన్నారు. ఎటువంటి పరిస్థితుల్లో వీళ్ళు రైతులు అనేవాళ్ళు అభివృద్ధికి ఆటంకం కాదు. వీళ్ళందరూ ఎంతో ఇదిగా ఇవ్వడానికి, త్యాగంగా ఇవ్వడానికి ముందుకొచ్చినా కూడా అధికారులు సక్రమంగా స్పందించకుండా వీళ్ళని అనేక ఇబ్బందులకు గురి చేస్తూ ఉన్నారు. ఈరోజు జనసేన పార్టీ తరపు నుంచి వీళ్ళకి మద్దతు లభించింది. ఈ విషయం పవన్ కళ్యాణ్ గారి ద్వారా ప్రభుత్వానికి ప్రశ్నించడం జరుగుతుంది. తద్వారా వీళ్ళకి న్యాయమైన పరిహారం రెండూ దొరుకుతాయని ఆశిస్తూ ఉన్నాం. చాలా న్యాయ పోరాటం కానీ అందరం కూడా, రైతులు కూడా చాలా ఓర్పు మందన్నారు. బాపట్ల వాళ్ళు అందరం కూడా న్యాయం చుట్టూ తిరిగాము, ఆర్బిట్రేట్ పెట్టుకున్నాము, ఇంకంతకన్నా మార్గం లేదు అంటే ఏం చేసినా కూడా కనీసం వాళ్ళు ఏంటి అని కూడా స్పందించకపోవడం చాలా బాధాకరం అండి. మాకు తెలిసి ఇంకా నేను ఇంతవరకు వెయిట్ చేశాను, నేను జనసేన పార్టీ కార్యకర్తనైన బాపట్ల నుండి, లేదు చంద్రబాబు గారి ప్రభుత్వం తరపు నుంచి వాళ్ళే స్పందిస్తారు, న్యాయం జరుగుతుంది అనుకున్నాం. కానీ ఎందుకు ఇట్లా పగపూరితంగా మా మీద కుట్ర పూరితమైన దాడిలా అనిపిస్తుంది. కానీ ఇంత ఘోరమైన పరిస్థితి మాత్రం నాకు తెలిసి ఇక్కడ మన రాష్ట్రంలో జరిగిన ఎక్కడ కూడా లేదండి ఇంత ఘోరంగా. అందుకని మేము దీన్ని త్వరలోనే పవన్ కళ్యాణ్ గారి దృష్టి తీసుకెళ్ళి మా ఊరు రైతులందరికీ, మాకు కానీ అందరికీ న్యాయం జరిగేలాగా నేను ముందు నడుస్తానని చెప్పి మా రైతులను, మా జనసేన తరపు నుంచి నేను భరోసా ఇస్తున్నాను. ఎస్సీటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నిరుపేదల సేవలో సాల్వేషన్ ఆర్మీ అగ్రగామి సంస్థ. మరిన్ని సేవలు విస్తరిస్తాం. సాల్వేషన్ ఆర్మీ జనరల్ ఆండ్రీ కాక్స్ వెల్లడి. వేగేశ్వర ఫౌండేషన్ ఆధ్వర్యంలో బాపట్లలో కనుల పండువగా భావదేవుని శాంతి కళ్యాణ మహోత్సవాలు. అశేషంగా పాల్గొన్న భక్త జనులు. మీకే లేదు క్లారిటీ, మాకేం సమాధానం చెప్తారు? అధికార పార్టీని సూటిగా ప్రశ్నించిన వైసీపీ. ఎజెండాల 31వ అంశంపై తెలుగుదేశం తడబాటు. ఘనమైన చరిత్ర కలిగిన ఏబిఎం పాఠశాల, పూర్వ విద్యార్థుల వితరణ అపూర్వం. ఎస్సీటీ న్యూస్ ఇంతటితో సమాప్తం.
తిరిగి మరో బులెటిన్ లో కలుసుకుందాం. నమస్కారం.